साइड चलो भैया चलो चलो తర్వాత విజయం సాధించిన తర్వాత
కృతజ్ఞత సభలను ఏర్పాటు చేసుకొని సహకరించిన కార్యకర్తలకు, ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాన్ని విజయోత్సవ సభగా కూడా మార్చుకొని ఏర్పాటు చేసిన సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎన్నికలకు ముందు అనేక రకాలైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని, కేసీఆర్ గారిని ఓడించాలని అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక కుట్రలు జరిగినాయి. వివిధ సిద్ధాంతాలు కలిగిన, భావ సారూప్యత లేని రాజకీయ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడడం, భారతీయ జనతా పార్టీ మరొక వైపున పోటీ చేయడం, ప్రధానమంత్రి గారు మొదలుకొని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన తెలంగాణ రక్షకుడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజల హక్కును కాపాడగలిగే వ్యక్తి, శక్తి ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని భావించి కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతాడని విశ్వసించి తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నన్నపేని నరేందర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా నరేందర్ గారు గెలుస్తారా, నరేందర్ గారితో అవుతుందా అని చాలామంది మాట్లాడారు. చాలామంది ఆయన అభ్యర్థిత్వం పట్ల కొంత వ్యతిరేకత కావచ్చు, అయిష్టతగాను అయిష్టత కూడా ప్రదర్శించడం జరిగింది. కానీ కేసీఆర్ నాయకత్వంలో చివరికి అందరూ కూడా పనిచేయవలసిన పరిస్థితి, చివరికి అందరూ కూడా కార్యకర్తలను సమీకరించవలసిన పరిస్థితి, ప్రజల వద్దకు వెళ్ళవలసిన పరిస్థితి, కేసీఆర్ గారు పట్ల రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, అభ్యర్థులకు అనుకూలంగా మారుతున్న రాజకీయ సమీకరణను చూసి అందరూ కూడా పనిచేసి మన అభ్యర్థి నన్నపేని నరేందర్ గారి గెలుపుకు సహకరించినందుకు వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా కార్యకర్తలకు, పార్టీ శ్రేణులందరికీ కూడా మరొకసారి పార్టీ పరంగా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్నపేని నరేందర్ గారి అభ్యర్థిత్వము ఖాయమైన తర్వాత ఇక్కడనే మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ప్రిపరేటరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రిపరేటరీ సమావేశంలో కూడా చాలామంది కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ ఆదేశానికి కట్టుబడి నన్నపేని నరేందర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని ప్రకటించడమే కాకుండా ఆ దిశగా పనిచేసిన నాయకత్వానికి, కార్పొరేటర్లకు, డివిజన్ స్థాయి నాయకులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయము చాలా గొప్ప విజయము అని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గం పైన గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారు, ఆయన కన్సర్న్గా ఉన్న గ్రానైట్ వ్యాపారిని తీసుకువచ్చి కోట్ల రూపాయల డబ్బులు తీసుకువచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి, ఓటర్లను భయభ్రాంతులను చేసి, రౌడీజం చేసి, కుల సంఘాలను ప్రోత్సహించి, వాడ సంఘ డివిజన్ సంఘాలను ప్రోత్సహించి, యువజన సంఘాలను కొనుగోలు చేసి ఎన్నిక కావాలని ప్రయత్నం చేశారు. కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చారు.
కోట్ల రూపాయల డబ్బులున్న వ్యక్తికి, రౌడీజం ద్వారా గుండాయిజం ద్వారా రాజకీయాలు చేసే వ్యక్తికి చెప్పు దెబ్బ కొట్టే విధంగా తీర్పు ఇచ్చారని చెప్పి సందర్భంగా. అందుకే వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు నిజంగా మనం అందరం కూడా చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ తీర్పును హృదయపూర్వకంగా స్వాగతించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఓడిపోయిన వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఓడిపోయిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలలో ఏదో మొత్తం జరిగింది, అందుకనే తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు అని మాట్లాడుతున్నారు. ఏ స్థాయికి వెళ్ళిందంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేసీఆర్తో కుమ్ముకుపోయిందని ఆరోపణ చేసే నీచ స్థాయికి ఓడిపోయిన పార్టీలు చేరాయి. నేను అడుగుతున్న ఈ సమావేదిక ద్వారా దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మణిపూర్, తెలంగాణ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకవేళ ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమైతే, ఈవీఎంలలో ఏదో మొత్తం కనుక ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరొక్కసారి గెలవటానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేదో విమర్శలు చేసే సన్నాసులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. మనకు అనుకూలంగా తీర్పు వస్తే ఈవీఎంలు బాగానే పనిచేశాయని చెప్తారు, మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయని చెప్తారు. ఇది ఆడలేక ఓడల మధ్య అన్నట్టు ఏదో అన్నట్టుగా ఉన్నది ఈ సంగతి. ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. 2014 సాధారణ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ నాయకత్వంలో 8 సీట్లను గెలుచుకుంటే 2018 డిసెంబర్ 7 జరిగిన ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ నాయకత్వంలో 10 స్థానాలను మనం గెలుచుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే 2014 కంటే 2018 వరంగల్ జిల్లా ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం టీఆర్ఎస్ పార్టీ పట్ల పెరిగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో 2014 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాల్లో గెలిస్తే 4 సంవత్సరాల 3 మాసాల కేసీఆర్ గారి యొక్క పరిపాలన చూసి, మనం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలంగాణ ప్రజలు 28 స్థానాల్లో మనకు మళ్ళీ విజయ అవకాశాలు కల్పించారు. అంటే కేసీఆర్ నాయకత్వం పట్ల, మనం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలలో ఎంత విశ్వాసం ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన మద్దతును ఆసరాగా చేసుకొని ఈ ఉత్సాహాన్ని కేసీఆర్ తీసుకొని దేశ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రముఖమైన పాత్ర పోషించాలని ఆలోచన చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రీజనల్ పార్టీస్తో ఒక ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సమదూరాన్ని పాటిస్తూ ఆ 2 పార్టీల ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్తూ మనం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించి దేశ ప్రజల ముందు పెట్టి దేశ ప్రజల తీర్పును కోరాలనే ఒక ఆలోచన మన కేసీఆర్ గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా రైతు రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాయి. గతంలో 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 100,000 రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 2వసారి 100,000 రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పాను. రైతులు కేసీఆర్ను ఆశీర్వదించడం ద్వారానే వ్యవసాయం బాగుపడుతుంది, రైతులు బాగుపడతామని ఆలోచించి మనకు ఓట్లేసి గెలిపించారు. తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా రైతుల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. రైతుల పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా రైతు బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశ వ్యాప్తంగా రైతులను రుణమాఫీ చేయడానికి రుణమాఫీని చేపట్టాలనే ఆలోచన చేస్తున్నాయి అంటే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు కూడా ఇవాళ వ్యవసాయం గురించి, రైతు రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాయి అంటే అది కేసీఆర్ గారు వేసిన పునాది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్న మన కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు నిండు మనసుతో మరొకసారి ఆశీర్వదించి గెలిపించినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా మనపల్లి నరేందర్ గారికి ఎల్లప్పుడూ చేదోడు మాధవుడుగా ఉంటామని, అన్ని రకాలైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలోని పార్టీ నాయకత్వానికి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవులు. జై తెలంగాణ. సాయంకాలం 4 గంటలకు మన రాష్ట్రపతి హైదరాబాద్లో మకాం వేసి ఉన్నారు. సాయంకాలం 4 గంటలకు ప్రజాప్రతినిధులతో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి వెళ్ళవలసి ఉన్నందున నేనే ముందుగా మాట్లాడవెళ్తున్నాను. నాకు అనుమతివ్వవలసిందిగా కోరుకుంటూ, క్షమించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అందరికంటే ముందు పోకే నరేంద్ర నేనే ఇస్తాను. ఎన్నికలలో ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు సభను కొనసాగించవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి మెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు భాగస్వామ్యంగా చాలా మంది గెస్ట్ ఉన్నారు, రావాల్సినటువంటి చాలా మంది నాయకులు, కార్యకర్తలు, దయచేసి అందరినీ లోపల అటువైపు ఉద్యమకారులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము అభినందన సభ జరుపుకోవడము నిజంగా చాలా అదృష్టంగా భావించుకుంటున్నాము. ఎందుకంటే మన తూర్పు నియోజకవర్గంలో మనమందరము ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు పని చేస్తేనే మన రాబోయే మనము ఇంకా 10 తరాలకు కూడా టీఆర్ఎస్ గెలిపించుకోవాలని నేను ఈనాటి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారి కృతజ్ఞత సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి
సోదరులే, నన్నపని సోదరులు, నన్నపని నరేందర్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్పొరేటర్స్కి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సన్మాన ప్రోగ్రాము అభినందనలు తెలియజేయడానికి మన ఎమ్మెల్యే గారికి ఇచ్చేసినటువంటి వెంకన్నకి స్వాగతం పలుకుతూ మన తోట పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదలుగా ఇదే రామలక్ష్మణ్ గార్డెన్లో మన అభ్యర్థిగా నన్నపనే నరేందర్ గారు ప్రకటించిన, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఆ రోజు కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి వారి గెలుపుకు మేము ఉంటామని పలికి చెప్పిన నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు గెలిపించుకొని ఈ అభినందన సభకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, నాయకులది అని కూడా మీ అందరికి కూడా ఈ వేదిక మీద తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని తెలియజేసుకుంటున్నా. నిజంగా కార్యకర్తలందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిందో, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 2014లో కూడా ఎంత పెద్ద ఎత్తున గెలిపించుకున్నారో తిరిగి అదే విధంగా ఈరోజు కూడా కష్టపడి కార్యకర్తలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థి నన్నపనే నరేందర్ గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేసినందుకు ఈ వేదిక ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా, అటు వ్యాపార వర్గాలు కావచ్చు, ఇటు అసోసియేషన్స్ కావచ్చు, ఇటు కార్మిక వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా మీ అందరి సహకారం అందించినందుకు ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రియతమ నాయకుడు, యూత్ ఐకాను, మన ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారు మాట్లాడుతున్నారు. దానికి ముందు సుధారణక సన్మానం చేస్తున్నారు చప్పట్లతో ఒకసారి. ఇప్పుడు మనం గురించి మాట్లాడుతాం. దయచేసి సుధారణక వల్ల మనమరాలు ఫంక్షన్ ఉంది కాబట్టి వారు వెళ్ళక తప్పదు. హైదరాబాద్లో మీరందరూ కూడా సభకు హాజరు కావాలని ఇక్కడ వేచి ఉన్నాం కాబట్టి వేరే కాదు, ఎప్పుడు కూడా తమ్ముడికి మా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. నేను మొదటగా ఒక 2 నిమిషాలు మాట్లాడి వేదిక ఒక ఆర్డర్లో వస్తుంది, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న చివరిలో క్లుప్తంగా చెప్తాను, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికి కూడా నమస్కారం తెలియపెట్టుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రత్యేకించి ఏర్పాటు చేయడానికి 25 రోజులు అహర్నిశలు కష్టపడి మీరందరూ కూడా
టీఆర్ఎస్ పార్టీ కోసం విశేష కృషి చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశం కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ 5-10 రోజులలో ఓటర్ నమోదు కార్యక్రమం కూడా పార్టీ నిర్దేశించింది కాబట్టి ఆ ఓటర్ నమోదు కార్యక్రమం పార్లమెంటు ఎన్నికల ముందు జరుగుతుంది కాబట్టి దాన్ని చేసుకోవాలన్న ఉద్దేశంతో బూత్ కమిటీ సభ్యులను, అదేవిధంగా డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులను, నియోజకవర్గ పెద్దలను, అదేవిధంగా కార్పొరేటర్స్ను, నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది, ముఖ్య కార్యకర్తలను కూడా. కాబట్టి 2 మీటింగ్లు ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఆహ్వానించిన వ్యాపార, కర్షక, వాణిజ్య అన్ని వర్గాల వాళ్ళు కూడా రావడం జరిగింది. దయచేసి మీ అందరు కూడా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు, పార్లమెంట్ సభ్యులు పసుపూరు దయాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరందరూ ఓపికతో ఉండి నా కృతజ్ఞతను మీరు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ